Dear people of God, greetings to all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic, celebrating the good news, the meeting of Mary and Elizabeth. Manamu, ee dinamu, Advent lone modati varam, praveshinchinam devuni dayavalana, gata samasramanta devudu manalni kaapadi aashirvadinchi, marala Advent maasamloniki samasram manalni devudu praveshapettinanduku దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ పాండమిక్లో, ఈ కరోనా క్రైసిస్లో ఎన్నో ఉపద్రవాల నుండి దేవుడు మనల్ని దాటించి మరలా క్రిస్మస్ పండగ జరుపుకునే సమయాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి మనము కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఈ దినం మనము శుభవర్తమానమును ఉత్సాహముగా పంచుకునుట ఒకరితో ఒకరు మరియు ఎలిజబెత్తుల యొక్క కలయిక అనేటటువంటి అంశాన్ని గురించి ఈ దినం మనం ధ్యానం చేస్తాం. మరిమాత ఎలిజబెత్ అమ్మల పరిస్థితి, వీళ్ళ యొక్క సాంఘిక పరిస్థితి, ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే వాళ్ళ మానసిక పరిస్థితి కంటే వాళ్ళ సాంఘిక పరిస్థితి వాళ్ళ మానసిక పరిస్థితి మీద ప్రభావం చూపించింది. ఎందుకంటే వీరిరువురు కూడా ఒక వింత పరిస్థితిలో ఉన్నారు, యూనో అసహజమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు వీరిద్దరు కూడా. మరియమాత ప్రధానం చేయబడింది కానీ ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు. ఎలిజబెత్ అమ్మ వృద్ధురాలైపోయింది, పెళ్ళైపోయి ఉట్లుడిగిపోయి ఆమె వృద్ధురాలైపోయింది, వయస్సు ఉడిగిపోయింది ఆమెకు. ఈ ఇద్దరు స్త్రీలు కూడా అసహజమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు. ఈ అసహజమైన స్థితిలో వీళ్ళకు సంభవించిన సంగతి ఏంటిది? ఇద్దరు వేర్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఇద్దరు గర్భవతులు. ఇది జరగడానికి ముందు మనం ఏం ధ్యానం చేయాలంటే మరియమాతకు దూత దర్శనమిచ్చి మరియాకు దూత తెలిపినటువంటి గొప్ప సంగతులను పరిశుద్ధ లూకా సువార్తలో మనం వింటాం. మరియమాత వాజ్ ఎ వెరీ డిసిప్లిన్డ్ విమెన్. మనకెట్లా తెలుసు అనంటే ఈ లేఖన భాగంలోనే రాయబడిన మాటలను బట్టి, ఎలిజబెత్ అమ్మతో మరియమ్మ చెప్పిన మాటలను బట్టి వీ విల్ కమ్ టు నో దట్ షీ వాజ్ వెరీ డిసిప్లిన్డ్. ఓకే, లూకా సువార్త మొదటి అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తే, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. ఇది దూత ఆమెకు చెప్పిన మాట. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అనంటే, ఒక మానసిక ఆందోళనలలో ఉన్న మరియమాతను, ఎందుకంటే షీ కుడ్ నాట్ రిసీవ్ ఇట్, నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు కుమారుని గంటావు అంటే ఆ స్టేటస్లో ఆమె షీ వాజ్ ఎ వెరీ యంగ్ లేడీ, చిన్న వయసులో ఉంది, ప్రధానం చేయబడింది, ఇంకా పెళ్లి కాలేదు. అది అసలే పురుషాధిక్య సమాజము, తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపేటటువంటి పరిస్థితులలో ఉన్న సమాజం. అటువంటి సమాజంలో ఇంకా పెళ్లి కాకనే ఈమె గర్భవతి అయితే హౌ కుడ్ ద సొసైటీ రిసీవ్, హౌ కుడ్ ద సొసైటీ రిసీవ్ హర్, అది ఒక ప్రశ్న. కాబట్టి ఆమెకు ఇట్ వాజ్ ఎ డౌట్, ఎట్లా రిసీవ్ చేసుకోవాలా, నేను ఇది రిసీవ్ చేసుకోవాలనో లేదో, నేను ఇది చెయ్యలేను అన్న ఆలోచన ఆమె మదిలో ఉన్నింది. దూత గ్రహించింది ఆమెను ధైర్యపరచడానికి, టు గివ్ హర్ ఎన్ ఎంకరేజ్మెంట్, ఒక ధైర్యం ఇవ్వడానికి ఎలిజబెత్ అమ్మ సంగతి చెప్పింది. నువ్వన్న యవనస్తురాలు అమ్మ, ఆమె వృద్ధాప్యంలో ఉంది, వృద్ధాప్యమున ఆమె గర్భం ధరించింది, ఆమె కుమారుని కనబోతా ఉంది అని ధైర్యం చెప్తా ఉంది. చూసి అది గమనించింది దూత, ఆమెలో భయాన్ని గమనించింది. చిన్న వయస్సు, గర్భం ధరించటము, పెళ్లి కాకుండా, దిస్ ఈజ్ రియల్లీ ఏ టెస్టింగ్ టైం టు మేరీ. ఇది ఒక పరీక్ష కాలం ఆమెకు. ఆమె ఒకవేళ రిజెక్ట్ చేసింటే ఏం జరిగింటే, అది ఆమె రిజెక్ట్ చేయలేదు, షీ కుడ్ హ్యాపీలీ రిసీవ్ ఇట్. ధైర్యపరిచిన తర్వాత షీ హ్యాడ్ ఎ డౌట్, ఆ డౌట్న దూత క్లారిఫై చేసింది, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భవతి అవుతావు, లోకమనంతటిని పరిపాలించేవాడు నీ గర్భవాసం నుండి వస్తాడు, ధైర్యంగా ఉండు అని దూత ధైర్యపరిస్తే, అప్పుడు ఎలిజబెత్ గురించి దూత చెప్తా ఉంది, ఆమె వృద్ధాప్యములకు ఆమె గొడ్రాలని పిలువబడింది. అయితే ఇప్పుడు ఆమె గొడ్రాలన్నటువంటి చెడ్డ పేరు ఆమెకు రూపుమాసి వృద్ధాప్యమున ఆమె కుమారుణ్ణి కనబోతా ఉంది. ఇది దూత చెప్పిన మాట. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది, సరే ఆమె వృద్ధాప్యంలో గర్భం ధరిస్తూ ఉంది కదా,
నా పరిస్థితి దేవుడు చూస్తాడు అని ధైర్యం వహించింది. దూత అదృశ్యుడైనాడు. అప్పుడు మరియమాత ఈ సంతోషాన్ని ఎవరితో షేర్ చేయలేదు. ఆమె యుసి గర్భం ధరించడం దట్ టు ఫర్ ద ఫస్ట్ టైం, ఫస్ట్ ప్రెగ్నెన్సీ, దిస్ ఇస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎవరితో చెప్పుకోగలదు? ఎవరితో చెప్పినా వాళ్ళు సంతోషంగా రిసీవ్ చేసుకోలేరు. ఎందుకంటే దే విల్ డౌట్ హర్. అందుకని మరియమాత ఎవరితో చెప్పుకోగలదు అంటే ఇట్ వాజ్ ఓన్లీ ఎలిజబెత్. ఎలిజబెత్తో మాత్రమే ఆమె ఈ సంతోషకరమైన పరిస్థితిని ఎంజాయ్ చేయగలదు, చెప్పుకొని సంతోషించగలదు. ఎందుకంటే మరియమాత ఉన్న స్థితిలోనే ఎలిజబెత్ అమ్మ కూడా ఉంది. వేరే వాళ్లకు నాకు దూత దర్శనం ఇచ్చినాడు, గర్భం ధరించాను చెప్పినారు అని మరియమాత చెప్తే ఎవరు నమ్ముతారు? ఎలిజబెత్ అమ్మకు చెప్తే నమ్ముతారు. ఎందుకంటే ఎలిజబెత్ అమ్మ కూడా ఆ పరిస్థితి గుండా వచ్చింది కాబట్టి. అందుకని ఎలిజబెత్ అమ్మను కలుసుకుందామని ఆమె యూదయ ప్రాంతంలో ఉన్న కొండ సీమలలోకి పోయింది. ఎలిజబెత్ అమ్మను కలుసుకోవడానికి ఎలిజబెత్ అమ్మ లోపల కూర్చునుంది. మరియమాత ఆ లోపలి పోయి ఆమె వందన వచనాలు చెప్తానే ఆ వందన వచనాలు ఎలిజబెత్ అమ్మ చెవిలో పడగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులేస్తున్నాడు. ఎందుకు? ఎందుకంటే ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న శిశువు ఎవరి కోసమైతే ఈ లోకానికి పంపబడినాడో ఆయన తల్లి రావటం చూచినాడు. ఆయన గర్భంలో ఉన్నాడు, మరియమాత గర్భంలో ఉన్నాడు ఆయన. యునో దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం. వాళ్ళు పిండ రూపంలో ఉండగా ఒకవేళ చూడలేదు, పిండము గ్రహించలేదని అనుకుంటే మరి గంతులు ఎందుకు వేసినట్టు? సో ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న శిశువు యేసు స్వామిని గ్రహించి హీ కుడ్ ఎక్స్పీరియన్స్, హీ కుడ్ ఫీల్ ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్. అందుకు సంతోషంగా గంతులేసింది ఆ గర్భంలో ఉన్నటువంటి పిండము. చూసి వాళ్ళిద్దరు కలిసి కూర్చున్నారు. మరియమాత తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. ఎలిజబెత్ అమ్మకు జరిగిందంతా చెప్పింది. అప్పుడు ఎలిజబెత్ అమ్మ మరియమాత ఇద్దరు కలిసి వాళ్ళు దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఎలిజబెత్ అమ్మ ఏం చెప్తా ఉందనంటే, స్త్రీలలో నీవు బహుగా ఆశీర్వదింపబడిన దానివి అని మరియమాతను గురించి చెప్తే, అప్పుడు మరియమాత చెప్తా ఉంది ఏమని 46వ వచనం, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఇదో ఈ వచనాలు చూస్తే తెలుస్తుంది మరియమాత వాజ్ ఎ వెరీ డిసిప్లిన్డ్ లేడీ అండ్ ఎ హంబుల్ లేడీ షీ వాజ్. యూసి ఈ దీన దాసురాలి యొక్క దీనస్థితి కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల యందు నన్ను ధన్యురాలని అందరు. ఇది మరియమాత ఇచ్చినటువంటి సాక్ష్యం. నేను దీనురాలను, నా దీన స్థితి పట్ల నా దేవుడు కనికరపడినాడు, కనుకనే ఈ గొప్ప అదృష్టాన్ని ఆయన నాకు ఇచ్చినాడని సంతోషించింది. వారిద్దరి కలయిక బ్రహ్మాండం. మరలా ఈ ఇద్దరు గర్భవాసములలో ఉన్న శిశువులు ఎప్పుడు కలుసుకున్నారంటే ఎవరు దానిలో బాప్తిస్మం దగ్గర. ఇది వీళ్ళ ఇద్దరి యొక్క కలయిక సృష్టి బృహత్తరమైన కార్యానికి ఒక దేవుడు మనుష్య జాతి సంరక్షణ కొరకు తలపెట్టిన కార్యములో రక్షణ ప్రణాళికలో వీళ్ళిద్దరి యొక్క కలయిక మధురానుమధురం. గొప్ప కలయిక ఇది. అటువంటి ఒక గొప్ప కలయికలు మనకు ఇంకా కనపడతాయి చూడండి. పౌలు అననీయాలిద్దరూ కలుస్తున్నారు. పౌలుకు దర్శనమిచ్చినాడు యేసునాథుడు. ఆయన గుడ్డివాడైపోయినాడు, కన్ను కనపడటం లేదు, తిన్నని వీధిలో ఉన్నాడు, దమస్క్లో చేరినాడు. అప్పుడు అననీయాకు దర్శనం వచ్చింది. అననీయాతో ఏం చెప్తున్నాడు యేసు స్వామి అంటే, నాయన సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని కలలో దర్శనంలో నువ్వు కనబడుతున్నావు, నువ్వు అతని కోసం ప్రార్థన చేస్తున్నట్టు కను, పోయి వాని కోసం ప్రార్థన చేయంటే అననీయ రిజెక్ట్ చేసినాడు. నో హౌ కుడ్ ఐ డూ దిస్, ఎట్లా చేయమంటావు? అతడు నిన్ను సేవించే నీ భక్తులను అందరినీ హింసించినాడు, ఇప్పుడు కూడా దమస్కులో ఉన్నటువంటి విశ్వాసులను చెరపట్టి వాళ్ళని జైలుకేసి శిక్షించాలనని ప్రధాన యాజకుల దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చినాడు, అటువంటి వాని నన్ను ప్రార్థన చేయమంటావు ఏంది ప్రభువా అని యేసు స్వామిని అడిగితే అననీయాకు యేసు స్వామి చెప్పిన మాట ఏంది చూస్తాం మనం. అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూస్తే
తొమ్మిదవ అధ్యాయము పదహైదవ వచనంలో మనం చూస్తే, అందుకు ప్రభువు నీ వెల్లుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. నా నామమును భరించుటకు నేను పౌలుని ఎన్నుకుంటున్నాను. నేను అతడు ఏమేమి శ్రమలు అనుభవించాల్సిందో, నా నామాన్ని ప్రకటించేటప్పుడు అతడు ఏమేమి శ్రమలు అనుభవించాలనో, ఏమి కష్టాలు అనుభవించాలనో అవన్నీ నేను అతనికి చూపిస్తా. నువ్వు పోయి అతనికి ప్రార్థన చేయి అని అంటా. నేను తిన్నని వీధిలో ఉన్నటువంటి పౌలు దగ్గరికి, సౌలు, అప్పటికి ఇంకా ఆయన పౌలు అని పిలవబడలేదు, సౌలు అని పిలవబడుతున్నాడు ఆయన పేరు అదే, అక్కడికి పోయి సౌలును ఏమని సంబోధిస్తున్నాడు చూడండి. అంతవరకు ఆయనను దూషించినటువంటి అననీయ 17వ వచనంలో, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పెను. సహోదరుడా అని సంబోధిస్తున్నాడు. యూనో, యేసుస్వామి ఎప్పుడైతే సౌలును గురించిన ఈ గొప్ప సంగతులు చెప్పినాడు అననీయకు, అననీయ రిసీవ్డ్ సాల్, సౌలును సంతోషంగా స్వీకరించినాడు, సహోదరునిగా స్వీకరించినాడు. ఎందుకంటే అననీయ కంటే గొప్ప పరిచర్య చేయటానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సౌలును ఎన్నుకుంటున్నాడు. ఇప్పుడు ఈ అననీయ సౌలు వీళ్ళిద్దరి యొక్క కలయిక సంఘ స్థాపనకు కేంద్ర బిందువు అయింది. వీళ్ళిద్దరు కలుసుకొని సౌలు కోసము అననీయ ప్రార్థించిన వెంటనే ఆయన కళ్ళ నుండి తెల్లటి పొరలు రాలిపోయి ఆయన దృష్టి పొంది శక్తివంతుడై అక్కడనే లేచి ఆయన అందరికీ దేవుని వాక్యాన్ని, యేసుస్వామి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టినాడు. అప్పుడు ప్రారంభించినటువంటి ఆయన క్రీస్తు సంఘ స్థాపన పరిచర్య కొనసాగుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంది. చూసి ఆయన గొప్ప పరిచర్య చేస్తూనే ఉన్నాడు. తర్వాత ఇంకొక ఇద్దరి కలయిక మనము, ఆ కలయికలో ఉన్న మాధుర్యం మనం చూస్తాం నిర్గమకాండంలో. ఈ పిల్లలందరినీ, మగపిల్లలందరినీ చంపేయాలని రాజు ఆజ్ఞ జారీ చేశాడు. అయితే మోషే వాళ్ళమ్మకు పుట్టినాడు, ఆ బాలుడు ఎంతో అందంగా ఉన్నాడు. ఎట్లా చంపేయాలా ఈ పిల్లోని, ఆమెకు చేతులు రాలేదు, ఎట్లనొకట్లా కాపాడదామని 3 నెలలు కాపాడింది. తర్వాత ఇంక కష్టమైంది, ఎక్కడనొకట్లా ఎక్కడో ఒక చోట బ్రతుకుతాడునని ఒక బుట్ట తయారు చేసి దాంట్లో పెట్టి నీళ్ళల్లో, నైల్ నదిలో వదిలేసింది. వదిలేస్తే ఆ బుట్ట పోయి ఫరో కుమార్తె దగ్గరికి చేరింది. మిరియాము, ఇదంతా మనకు తెలుసు. అయితే ఈ ఇద్దరి కలయిక మళ్ళా, ఈ మిరియాం ఏం చేసింది, ఆ బిడ్డను పెంచడానికి నేను ఒక దాదిని తీసుకొని రమ్మంటావా అని అంటే, అప్పో మోషే వాళ్ళ అమ్మనే పిలుచుకొచ్చింది, మేము మిరియాము వాళ్ళ అమ్మనే పిలుచుకొని వచ్చింది. మళ్ళా విడిపోయిన తల్లి కుమారులనిద్దరిని కలిపింది. వీళ్ళిద్దరి కలయికలో ఎంత గొప్ప సంతోషం, దా ఎంతో మనోవేదనతో కుమారుణ్ణి ఆమె నీళ్ళలో వదిలేసింటుంది. అయితే ఇప్పుడు మరలా వాళ్ళిద్దరి కలయిక ఎంత సంతోషాన్ని పుట్టించుంటుంది ఆమె మనసులో, ఎంతో ఆనందాన్ని ఉప్పొంగింపజేసి ఉంటుంది. సో మనుషుల యొక్క కలయిక ఎంత ఆశీర్వాదదాయకము, అది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి సంగతి. ఇట్లా దేవుని యొక్క పరిచర్యలో అనేక మంది ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన రాజ్యాన్ని వ్యాప్తి చేయటానికి అందరం కలుసుకుంటున్నాం. ఈ కలయిక ఆశీర్వాదదాయకం. అయితే ఇంకా కొన్ని కలయికలు ఉన్నాయి. ఏంటి అవి అని అంటే, సంఘ విద్రోహ చర్యలుగా ఎదగడానికి, సంఘ పతనావస్థకు చేర్చడానికి కొంతమంది గుమికూడుతున్నారు. దాని వలన మనం ఆశీర్వదింపబడం, నష్టపోతాం. ఈ క్రిస్మస్ పండుగ మన జీవితాలలో సంతోషాన్ని నింపేటటువంటి పండుగ. మరియమాత, ఎలిజబెత్ అమ్మ వీళ్ళిద్దరూ కలుసుకొని దేవుని స్తుతిస్తున్నారు. వెన్ ఎవర్ 2 పీపుల్ మీట్ టుగెదర్, మీరు దేవుని స్తుతించాలి. యూ నీడ్ టు ప్రైజ్ గాడ్ వెన్ యూ మీట్ విత్ ఈచ్ అదర్. సి, వీళ్ళిద్దరు కూర్చొని ఏం చేస్తున్నారంటే, ఏవేవో కబుర్లు చెప్పుకోలేదు వాళ్ళు, ఏవేవో మాటలు చెప్పుకోలేదు, లేకపోతే అట్లా జరిగింది ఇట్లా జరిగిందని కథలు చెప్పుకోలేదు. దే స్టార్టెడ్ ప్రేజింగ్, ఇద్దరు ఒకరికి ఒకరు దేవుని నామాన్ని స్తుతించడం ప్రారంభించినారు. వాళ్ళ కలయికలో స్తుతి, దేవుని స్తుతి దాగి ఉంది. వాళ్ళ కలయికలో దేవుని కృత్యాలకు, దేవుడు చేసిన గొప్ప కార్యాలకు కృతజ్ఞతలు చెల్లించేటటువంటి పని దాగి ఉంది.
వాళ్ళిద్దరూ సంతోషించి లోకాలను నడిపించేటటువంటి గొప్ప ధీరులను ఈ లోకానికి తీసుకొని వచ్చినటువంటి గొప్ప స్త్రీలు వీళ్ళిద్దరు. లోకాలను తలక్రిందులు చేసేటటువంటి గొప్ప నాయకులను ఇద్దరిని తీసుకుని వచ్చినటువంటి గొప్ప స్త్రీలు వీళ్ళిద్దరి కలయిక సృష్టి యొక్క చరిత్రను, మానవ జాతి రక్షణ చరిత్రను ఒక కొత్త మలుపులోనికి నడిపించింది. ఆ వాళ్ళిద్దరి యొక్క కలయిక ఆ రక్షణ ప్రణాళికకు ఒక మార్గాన్ని వేసింది. ఆ కలయికలో ఉన్న మాధుర్యము దీవెన మన మీద, మన పిల్లల మీద సదాకాలం నిలిచిండునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. మా దేవ, మరల క్రిస్మస్ కాలంలోని మమ్మల్ని చేర్చినావు, నీకు స్తోత్రం తండ్రి. వాక్యం మీరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. బిడ్డలు అనారోగ్యంతో బాధపడే బిడ్డలను మీ గాయపడిన హస్తాలతో ముట్టి పూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. ఏ శ్రమ కష్టం కలగకుండా కాపాడు. క్షేమాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించండి. మెండైన నీ దీవెనలందా ఇచ్చేమని వేడుకొని చూడున్నా. మా తండ్రి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న ప్రతి బిడ్డను మీ గాయపడిన హస్తాలతో ముట్టి పూర్ణ స్వస్థతను దయచేయండి. దేవ, మరొకసారి మేము వాక్యం ధ్యానించినంత వరకు మమ్మల్ని అందరినీ నీ రెక్కలసారి మరుగుపరిచి దీవించమని యేసునామను వేడుకొని చున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు పరిశుద్ధాత్మ ఉద్రేక దేవుని దేవుని ఇప్పుడు సదాకాలం మీకు తోడైండును గాక. ఆమెన్.